హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనుటి టిడి దర్శన్ నేను మీ అన్నపూర్ణాని ఈరోజు తిరుమల తిరుపతికి సంబంధించిన మరికొంత ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చేసాను అందులో భాగంగా శ్రీవారి భక్తులకైతే ఒక శుభవార్తను అలాగే మరో చేదు వార్తను కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను ఇందులో భాగంగా వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్స్ని మనం ఇప్పుడే బుక్ చేసుకోవచ్చు నార్మల్గానే వైకుంఠ ద్వార దర్శనం అన్నది పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయి ఆ పది రోజులు టికెట్ దొరకడం అనేది కొంతవరకు కష్టమనే చెప్పాలి అండ్ కొన్ని టికెట్స్ అయితే ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు ఇంకొన్ని టికెట్స్ అయితే ఆఫ్లైన్లో రిలీజ్ చేస్తారు అయినప్పటికీ వైకుంఠ ఏకాదశి ద్వాదశి ఈ రెండు రోజులు టికెట్స్ దొరకడం అయితే చాలా అంటే చాలా కష్టం అని చెప్పాలి సో ఆ రెండు రోజులకు సంబంధించిన టికెట్స్ మనం ఇప్పుడే బుక్ చేసుకోవడానికి ఒక అవకాశం అయితే ఉంది ఆ అవకాశం ఏంటో తెలియజేస్తాను అలాగే ఈ ఇయర్ చాలా రోజుల పాటు బ్రేక్ దర్శనాలు సుప్రదం దర్శనాలు అనేవి రద్దు చేస్తున్నారండి సో అవి కూడా తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను సో వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అంతకన్నా ముందు నా వీడియో ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీలో ఎవరికైనా టీటీడీ అప్డేట్స్ పైన డౌట్స్ ఉండి నాతో డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడి మీ డౌట్స్ని ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసుకోవాలి అనుకుంటే కాల్ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి మీ డౌట్స్ని ఎప్పటికప్పుడు క్లారిఫై అయితే చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇందులో భాగంగా నిన్న అంటే నాలుగో తారీఖు డెబ్బై ఆరు వేల రెండు వందల యాభై నాలుగు మంది స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై ఎనిమిది వేల తొంభై ఒక్క మంది తల్లినీ సమర్పించారు అలాగే నాలుగు పాయింట్ తొంభై కోట్ల హుండీ కానుకలు అయితే స్వామివారికి లభించాయి అలాగే ఇరవై రెండు కంపార్ట్మెంట్లో ఈరోజు ఉదయం ఆరు గంటలకు స్వామివారి దర్శనార్థం భక్తులు వేచి ఉన్నారు వీళ్ళకి దర్శనం కంప్లీట్ అవ్వడానికి అప్రాక్సిమేట్గా ఫిఫ్టీన్ అవర్స్ పాటు టైం అయితే తీసుకుంటుంది అలాగే తిరుపతిలో త్రీ ప్లేసెస్లో స్లాటెడ్ సర్వదర్శన్ టోకెన్స్ అయితే ఇస్తున్నారు ఒకటి శ్రీనివాసం ఇది బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉంటుంది ఎవరైతే బస్సులో వస్తారో వాళ్ళకి కన్వీనియంట్గా ఉంటుంది ఇంకొకటి వచ్చి గోవిందరాజ స్వామి సత్రం ఇది రైల్వే స్టేషన్కి బ్యాక్ సైడ్ ఉంటుంది సో ఎవరైతే ట్రైన్లో వస్తారో వాళ్ళకి ఇది కన్వీనియంట్గా ఉంటుంది అలాగే థర్డ్ ప్లేస్ వచ్చి విష్ణు నివాసం ఇది రైల్వే స్టేషన్కి ఫ్రంట్ సైడ్ ఉంటుంది సో ఈ త్రీ ప్లేసెస్లో స్లాటెడ్ సర్వదర్శన్ టోకన్స్ అన్నవి రోజు ఉదయం మూడు గంటల నుంచే ఇవ్వడం స్టార్ట్ చేస్తారు రోజుకి ఇరవై ఐదు వేల టోకన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఎవరైతే ఎస్ఎస్డి టోకన్స్ ఖచ్చితంగా పొందాలి అనుకుంటారో వాళ్ళు ఉదయం మూడు లేదా నాలుగు కల్లా ఎస్ఎస్డి టోకన్స్ ఇచ్చే కౌంటర్స్ దగ్గరికి చేరుకుంటే మాత్రమే మీకు ఎస్ఎస్డి టోకన్స్ దొరికే అవకాశం అయితే ఉంటుంది సో ఈ విషయాన్ని గమనించండి అలాగే ఎస్ఎస్డి టోకన్స్ తీసుకుని తిరుమలకు ఎవరైతే చేరుకుంటారో దర్శనానికి వాళ్ళకి త్రీ టు ఫైవ్ అవర్స్ లోపల దర్శనం కంప్లీట్ అయిపోతుంది అలాగే తిరుమలకు నడిచి వెళ్ళడానికి రెండు నడక మార్గాలు ఉన్నాయి కదా రెండు నడక మార్గాలలో దివ్యదర్శనం టోకన్స్ అయితే ఇస్తున్నారు ఎవరైతే అలిపిరి మెట్ల మార్గం గుండా వెళ్ళాలి అనుకుంటారో వాళ్ళు భూదేవి కాంప్లెక్స్లో దివ్యదర్శనం టోకన్స్ తీసుకోవాలి రోజు ఉదయం రెండు గంటల నుంచే దివ్యదర్శన్ టోకన్స్ అయితే ఇస్తారండి సో ఈ టోకన్స్ రోజుకి పదివేల టోకన్స్ ఇస్తారు మీరు ఎస్ఎస్డి టోకన్స్ తీసుకోవాలన్నా లేదా దివ్యదర్శన్ టోకన్స్ తీసుకోవాలి అన్న మీ దగ్గర ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి అండ్ భూదేవి కాంప్లెక్స్లో దివ్యదర్శన్ టోకన్స్ తీసుకున్న తర్వాత అలిపిరి మెట్ల మార్గం గుండానే నడిచి వెళ్లాల్సి ఉంటుంది ఇలా నడిచి వెళ్లే క్రమంలో గాలిగోపురం దగ్గర మీ టికెట్ని స్కాన్ చేసుకోవాలి ఎవరైతే ఇలా స్కాన్ చేసుకుంటారో వారికి మాత్రమే ఆ టికెట్ మీద దర్శనం అయితే ఉంటుంది అండ్ ఆ టికెట్ కూడా ఎలిజిబుల్ ఒకవేళ మీరు భూదేవి కాంప్లెక్స్లో దివ్యదర్శన్ టోకన్స్ తీసుకొని తిరుమలకు నడిచి వెళ్ళినట్లయితే మీ టోకన్ అన్నది ఎలిజిబుల్ కాదు ఈ విషయాన్ని గమనించండి అండ్ శ్రీవారి మెట్టు మార్గం గుండా వెళ్ళే వాళ్ళకి పన్నెండు వందల యాభై మెట్టు దగ్గర దివ్యదర్శన్ టోకన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే మీరు దివ్యదర్శన్ టోకన్స్ తీసుకొని స్వామివారి దర్శనార్థం వెళ్ళినప్పటికీ త్రీ టు ఫైవ్ అవర్స్ లోపల దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది ఇక ఎస్ఎస్డి టోకన్స్ మీద మీరు దర్శనానికి వెళ్ళినట్లయితే టూ టు ఫోర్ అవర్స్ లోపల దర్శనం కంప్లీట్ అయిపోతుంది అండ్ ఈ వీక్లో సెకండ్ సాటర్డే సాటర్డే రావడంతో ఫ్రైడే నుంచి తిరుమలకు భక్తులు పోటెత్తే అవకాశం అయితే ఉంది సో మీరు వీలైనంత వరకు ఎస్ఎస్డి టోకన్స్ కావాలి అంటే ఖచ్చితంగా మూడు గంటలకు ఎస్ఎస్డి టోకన్స్ ఇచ్చే కౌంటర్ దగ్గరికి చేరుకుని ఎస్ఎస్డి టోకన్స్ కానీ లేదా దివ్య దర్శన టోకన్స్ కానీ తీసుకుంటే మాత్రమే మీకు దర్శనం అనేది తొందరగా అవుతుందండి వీకెండ్స్ కావడంతో సెకండ్ సాటర్డే సండే రావడం అలాగే ఫ్రైడే రోజు లీవ్ పెట్టుకుంటే త్రీ డేస్ పాటు లీవ్ దొరుకుతుంది కాబట్టి జాబ్ చేసే వాళ్ళు కానీ లేదంటే స్కూల్ స్టూడెంట్స్ కానీ ఎక్కువ దర్శనానికి రావడానికి అవకాశం ఉంటుంది అప్రాక్సిమేట్గా ట్వంటీ ఫోర్ అవర్స్ టు థర్టీ అవర్స్ దర్శనానికి సమయం పడుతుంది ఎలాంటి దర్శన టోకన్స్ లేని వారికి సో వీలైనంత వరకు మీరు ఎస్ఎస్డి టోకన్స్ అన్నా లేదా దివ్య దర్శనం టోకన్స్ అన్నా తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడు తన్నైలో పెట్టిన విధంగా వైకుంఠ ఏకాదశి దర్శన్ టికెట్స్ని ఇప్పుడు ఎలా బుక్ చేసుకోవచ్చో తెలియజేస్తాను యాక్చువల్గా మనకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే విచువల్ సేవా దర్శన్ టోకన్స్ విచువల్ సేవా దర్శన్ టోకన్స్ అన్నది ఒక టోకన్ పర్ హెడ్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కట్టి అమౌంట్ని పే చేయాల్సి ఉంటుంది ఇందులో భాగంగా కళ్యాణోత్సవం ఆర్జిత సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవా టికెట్స్ మనకు అందుబాటులో ఉంటాయి కపుల్ వెళ్ళాలి అంటే మనం కళ్యాణోత్సవ సేవా టికెట్ని బుక్ చేసుకోవాలి లేదా ఇండివిజువల్గా బుక్ చేసుకోవాలి అన్నప్పటికీ మనం ఆర్జిత సేవలో ఉంజల సేవ సహస్ర దీపాలంకరణ సేవ టికెట్స్ని బుక్ చేసుకోవడం ద్వారా ఇప్పుడే మనం బుక్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు కూడా టికెట్స్ అనే వేకెన్సీ ఉన్నా ఇప్పుడే బుక్ చేసుకోవడం ద్వారా మనం ట్రాన్సాక్షన్ హిస్టరీ ద్వారా డిసెంబర్లో వచ్చే వైకుంఠ ఏకాదశికి మనం దర్శన టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు అప్పుడే బుక్ చేసుకోవాలి అంటే విచువల్ సేవా దర్శన టికెట్స్ని బుక్ చేసుకుని తద్వారా దర్శన్ టికెట్స్ని బుక్ చేసుకున్నప్పుడు టైం ఎక్కువ పడుతుందన్నమాట విచువల్ సేవా దర్శన్ టికెట్స్ రిలీజ్ చేయనప్పుడు సో వీలైనంత వరకు మీరు ఇప్పుడే టికెట్స్ని బుక్ చేసుకున్నారు అనుకుంటే ఈ టికెట్స్ మీద వన్ ఇయర్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి వన్ ఇయర్లో మనం ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చు యాక్చువల్గా వైకుంఠ ఏకాదశి అన్నది డిసెంబర్ ఇరవై మూడో తారీఖున రానుంది సో డిసెంబర్ ఇరవై మూడో తారీఖు నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలు అన్నవి ఓపెన్ చేసి ఉంటాయి ఇందులో ఎక్కువ భక్తులు వైకుంఠ ఏకాదశికి వైకుంఠ ద్వాదశికి రావడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు సో ఆ రోజుల్లో దర్శన్ టికెట్ దొరకడం కష్టం కాబట్టి వీలైనంత వరకు మనం ఇప్పుడే రిచువల్స్ ఏవో దర్శన్ టికెట్స్ని బుక్ చేసుకొని తద్వారా ఇరవై మూడో తారీఖు కానీ ఇరవై నాలుగో తారీఖు కానీ వైకుంఠ ద్వారా దర్శనం టికెట్స్ని బుక్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది అలాగే ఈ టికెట్స్ ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళు సేవలో పాల్గొనడానికి అవకాశం అయితే ఉండదు సేవను ఎస్వీబీసీ ఛానల్ ద్వారా చూడాల్సి ఉంటుంది ఈ టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఎంట్రీ పాయింట్ ఏటీసీ కార్ పార్కింగ్ ఏరియా దగ్గర నుంచే ఉంటుంది ఈ టికెట్ ధర వచ్చి ఒక టికెట్ ఐదు వందల రూపాయలు కళ్యాణోత్సవం టికెట్ మాత్రం కపుల్కి బుక్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా థౌసండ్ రూపీస్ ఉంటుంది మళ్ళీ సపరేట్గా మనం దర్శనం టికెట్ని బుక్ చేసుకునే క్రమంలో అమౌంట్ని ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు ఇక శ్రీవారి భక్తులకు ఒక చేదు వార్తను ఒక శుభవార్తను తెలియజేస్తాను అని చెప్పాను కదా అందులో భాగంగా ఇప్పటి వరకు మనం శుభవార్తనైతే తెలుసుకున్నాం ఇక చేదు వార్త ఏంటో కూడా తెలియజేస్తాను ఇందులో భాగంగా వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయి అని చెప్పాను కదా డిసెంబర్ ఇరవై మూడో తారీఖు నుంచి వరుసగా పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయి సో ఈ పది రోజుల పాటు సుప్రదం దర్శనంకి ఎవరైతే వెళ్ళాలి అనుకుంటారో చంటిబిడ్డ తల్లులు సో ఈ పది రోజుల పాటు సుప్రదం దర్శనం అన్నది క్లోజ్ చేసేస్తారు అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే బ్రేక్ దర్శనాలు కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది సో బ్రేక్ దర్శనం అంటే రికమెండేషన్ లెటర్ ద్వారా ఎవరైతే బ్రేక్ దర్శనాన్ని పొందాలి అనుకుంటారో వాళ్ళు ముందే రికమెండేషన్ లెటర్స్ని తీసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఈ వైకుంఠ ఏకాదశి వైకుంఠ ద్వాదశి ఈ పది రోజుల పాటు మీ లెటర్లో డేట్ని మెన్షన్ చేసుకోకుండా అంతకన్నా ముందుగాని అంతకన్నా తర్వాత కానీ లెటర్లో డేట్ని మెన్షన్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఒకవేళ మీరు వైకుంఠ ఏకాదశి ద్వాదశి ఈ వైకుంఠ ద్వారాలు తెరిచిన పది రోజుల్లో మీ రెకమెండేషన్ లెటర్ని కానీ తీసుకొచ్చినట్లయితే ఆ రికమెండేషన్ అనేది యాక్సెప్ట్ చేయరు కంప్లీట్గా బ్రేక్ దర్శనాలు అన్నవి క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని గమనించండి అలాగే ఈ ఇయర్ రెండు బ్రహ్మోత్సవాలు వస్తాయండి అధిక మాసం కారణంగా ఒకటి వార్షిక బ్రహ్మోత్సవాలు ఇంకొకటి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మనకు సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు అన్నవి నిర్వహించడం జరుగుతుంది యాక్చువల్గా పద్దెనిమిదో తారీఖు ఆరోహణం ఉంటుంది అండ్ నైట్ వచ్చి పెద్ద శేష వాహనం పంతొమ్మిదో తారీఖు జనశేష వాహనం ఉంటుంది మార్నింగ్ నైట్ హంస వాహనం ఉంటుంది ఇరవయో తారీఖు ఉదయం సింహవాహనం సాయంత్రం ముత్య పల్లకి వాహనం ఉంటుంది అలాగే ఇరవై ఒకటో తారీఖున ఉదయం వచ్చి కల్పవృక్ష వాహనం ఈవినింగ్ వచ్చి సర్వభూపాల వాహనం ఉంటుంది సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖున మార్నింగ్ మోహిని అవతారం ఈవినింగ్ గరుడ వాహన సేవ ఉంటుంది యాక్చువల్గా సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖున కూడా తిరుమలకు భక్తులు పోటెత్తారు లోకల్ వాళ్ళు కూడా చాలా మంది వస్తూ ఉంటారండి గరుడ వాహనాన్ని చూడడం కోసం సో ఈ విషయాన్ని గమనించండి అలాగే సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖున సాటర్డే హనుమంత వాహనం ఉంటుంది ఉదయం అండ్ ఈవినింగ్ వచ్చి స్వర్ణ రథోత్సవం అలాగే రాత్రి గజవాహనం ఉంటుంది సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖున ఉదయం సూర్యప్రభ వాహనం సాయంత్రం చంద్రప్రభ వాహనం ఉంటుంది అలాగే సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున ఉదయం వచ్చి రథోత్సవం ఈవినింగ్ వచ్చి అశ్వవాహనం సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖున మంగళవారం ఉదయం మూడు గంటల నుంచి ఆరు గంటలకు పల్లకీ ఉత్సవం తిరుచి ఉత్సవం కూడా ఉంటుంది అలాగే ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల నడుమ చక్రస్థానం ఉంటుంది అదే రోజు అంటే ఇరవై ఆరో తారీఖు సాయంత్రం ధ్వజ అవరోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు అన్నవి క్లోజ్ చేయడం జరుగుతుంది ఇక రెండో బ్రహ్మోత్సవాలు అయిన నవరాత్రి బ్రహ్మోత్సవాల గురించి తెలుసుకున్నట్లయితే అక్టోబర్ పద్నాలుగో తారీఖున అంకురార్పణతో నవరాత్రి బ్రహ్మోత్సవాలు అన్నవి ప్రారంభమవుతాయి అలాగే అక్టోబర్ పదహైదో తారీఖున గోల్డెన్ తిరుచి ఉత్సవం ఉంటుంది అలాగే నైట్ తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల నడుమ పెద్దశేష వాహనం ఉంటుంది అక్టోబర్ పదహారో తారీఖున ఉదయం చనశేష వాహనం రాత్రి హంస వాహనం ఉంటుంది అక్టోబర్ పదిహేడో తారీఖున ఉదయం సింహవాహనం సాయంత్రం పందిరి వాహనం ఉంటుంది అలాగే అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున ఉదయం కల్పవృక్ష వాహనం ఈవినింగ్ సర్వభూపాల వాహనం ఉంటుంది అలాగే అక్టోబర్ పంతొమ్మిదో తారీఖున థర్స్డే ఉదయం మోహిని అవతారం ఉంటుంది రాత్రి ఏడు గంటల నుంచి పన్నెండు గంటల నడుమ గరుడ వాహనం ఉంటుంది అలాగే సెప్టెంబర్ ఇరవయో తారీఖున ఫ్రైడే ఉదయం హనుమంత వాహనం నైట్ గజవాహనం నిర్వహిస్తారు అలాగే అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున ఉదయం సూర్యప్రభ వాహనం ఉంటుంది నైట్ చంద్రప్రభ వాహనం ఉంటుంది అక్టోబర్ ఇరవై రెండో తారీఖున ఉదయం రథోత్సవం అలాగే ఈవినింగ్ అశ్వవాహనం అక్టోబర్ ఇరవై మూడో తారీఖున సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల నడుమ చక్రస్థానం అన్నది ఉంటుంది అలాగే ఈవినింగ్ తిరుచి ఉత్సవం ఉంటుంది సో ఇక్కడితో నవరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది సో ఈ విషయాన్ని గమనించండి వార్షిక బ్రహ్మోత్సవాలు అనేవి సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు ఉంటాయి అలాగే సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖున శుక్రవారం ఈవినింగ్ గరుడ సేవ ఉంటుంది అలాగే నవరాత్రి బ్రహ్మోత్సవాలు అన్నవి అక్టోబర్ పదహైదో తారీఖు నుంచి ఇరవై మూడో వరకు నిర్వహించడం జరుగుతుంది అక్టోబర్ పంతొమ్మిదో తారీఖున ఈవినింగ్ గరుడ సేవ వాహనం అన్నది ఉంటుంది సో సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు సుపథం ఎంట్రీ దర్శనం అనేది క్యాన్సిల్ చేయడం జరుగుతుంది అలాగే ఎలాంటి బ్రేక్ దర్శనాలు కూడా ఉండవు అంటే రికమెండేషన్ లెటర్ మీద ఉండే బ్రేక్ దర్శనాలు కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది ఇక నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబర్ పదహైదో తారీఖు నుంచి ఇరవై మూడో వరకు కూడా సుభదం దర్శనాన్ని క్యాన్సిల్ చేస్తారు అలాగే బ్రేక్ దర్శనం దర్శనం మీద రికమెండేషన్ లెటర్ తీసుకోవాలి అంటే మీరు సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు అలాగే అక్టోబర్ పదహైదో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు అలాగే డిసెంబర్ ఇరవై మూడో తారీఖు నుంచి జనవరి మూడో తారీఖు వరకు మీరు ఎలాంటి రికమెండేషన్ లెటర్లో బ్రేక్ దర్శనానికి డేట్ అనేది మెన్షన్ చేసుకోకూడదు సో ఈ డేట్స్ రాకుండా మీరు మిగిలిన రోజుల్లో బ్రేక్ దర్శనానికి కావాలంటే లెటర్ని తీసుకోండి యాక్సెప్ట్ చేస్తారు సో ఈ రోజుల్లో వచ్చినట్లయితే ఖచ్చితంగా బ్రేక్ దర్శనాలు అనేవి యాక్సెప్ట్ చేయరు మీరు లెటర్ తీసుకున్నప్పటికీ ఆ లెటర్ అనేది వేస్ట్ అయిపోతుంది ఒకవేళ సుపదం ఎంట్రీ ద్వారా దర్శనం ఉంది అనుకొని ఈ డేట్స్లో కానీ మీరు వచ్చినట్లయితే మిమ్మల్ని అలో చేయరు చంటిబిడ్డల్ని తీసుకొని వచ్చి మీరు ఇబ్బంది పడాల్సి ఉంటుంది అలాగే ఈ డేట్స్లో తిరుమల రూమ్ దొరకడం కూడా కొంతవరకు కష్టంగానే ఉంటుంది ఒకవేళ మీరు బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలకు రావాలి అనుకుంటే సెప్టెంబర్ కానీ అక్టోబర్ కానీ డిసెంబర్ కానీ ముందుగానే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడమే సేఫ్ అండి ఆఫ్లైన్లో అన్నవి రూమ్స్ మ్యాక్సిమం వరకు దొరకవు ఒకవేళ ఆఫ్లైన్లో రూమ్ పొందాలి అనుకుంటే ఖచ్చితంగా తిరుపతిలో రూమ్ తీసుకొని మీ యొక్క దర్శనానికి వన్ అవర్ ముందు కానీ తిరుపతి నుంచి బయలుదేరారు అంటే సరిపోతుంది తిరుపతి నుంచి తిరుమలకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ మాత్రమే జర్నీ ఉంటుంది సో వన్ అవర్ ముందే రిపోర్టింగ్ టైం ఉంటుంది కాబట్టి మీరు రమారమిగా ఈరోజు మూడు గంటలకు దర్శనం ఉంది అంటే ఒంటి గంటకు బయలుదేరారంటే రెండు గంటలకల్లా తిరుమలకు మీరు ఎక్కడైతే ఎంట్రీ పాయింట్ ఉంటుందో అక్కడ చేరుకోగలుగుతారు సో వన్ అవర్ ముందే అంటే రిపోర్టింగ్ టైం కన్నా వన్ అవర్ ముందే మిమ్మల్ని దర్శనానికి అలో చేస్తారు కాబట్టి సో వన్ అవర్ ముందే దర్శనానికి అన్నది వెళ్ళిపోవచ్చు సో మీరు రికమెండేషన్ లెటర్ ద్వారా దర్శనానికి వెళ్ళాలన్నా శుభ్రం ఎంట్రీ ద్వారా దర్శనానికి వెళ్ళాలి అన్న ఈ డేట్స్ చూసుకొని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మాత్రమే మీకు దర్శనం అన్నది ఉంటుంది ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నారంటే సుదూర ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనార్థం వస్తూ ఉంటారు ఇంత దూరం వచ్చి దర్శనం లేకుండా వెళ్ళాలి అంటే చాలా ఇబ్బంది పడతారు అలాగే చంటిబిడ్డలు కానీ తీసుకొచ్చినట్లయితే ఎలాంటి టికెట్ లేకపోయినా దర్శనానికి వెళ్ళే లైన్స్లో వెళ్ళాలన్నా కూడా వెళ్ళలేరు ఎందుకంటే ఇక ఆ డేట్స్లో అయితే ఖచ్చితంగా థర్టీ అవర్స్ పైనే ఉంటుందండి దర్శనానికి సమయం సో అంత సోపు చంటిబిడ్డలు తీసుకొచ్చి వెయిట్ చేయడం అన్నది చాలా కష్టతరం కాబట్టి ముందుగానే ఖచ్చితంగా డేట్స్ చూసుకొని ప్లాన్ చేసుకోండి ఒకవేళ వెంట్రుకలు తీసే ప్రోగ్రామ్స్ ఏవైనా ఉంటే నైన్త్ మంత్ అనుకోండి సెప్టెంబర్లో ఒకవేళ నైన్త్ మంత్ పెట్టింది అనుకోండి సెప్టెంబర్ స్టార్టింగ్లోనే తీసుకోండి ఒకవేళ అక్టోబర్ అనుకోండి ఇరవై ఐదో తారీఖు పైన ప్లాన్ చేసుకోండి లేదా డిసెంబర్లో ఉంది అనుకోండి ఒకటో తారీఖు నుంచి ఇరవై తారీఖు లోపల ప్లాన్ చేసుకునేదానికి ప్రయత్నం అయితే చేయండి ఈ వీడియో ద్వారా మీకు అన్ని డౌట్స్ని క్లారిఫై చేశాను అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ వీడియో ఉపయోగపడింది అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియో ఎంతటితో క్లోజ్ చేస్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ